हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल तेनु चांदनी. गुड मॉर्निंग फ्रेंड्स, वेरी वेरी गुड मॉर्निंग. ई रोजु संडे स्पेशल गा उंटदि कदा मनकि. सो अंदुवल्ल ई रोजु एंदुको मल्ली ई रोजु नीट गा रेडी अय्यि वंट चेयालि अनिपिस्तुंदि. अंदुके इला रेडी अय्यानु. स्पेशल एं कूडा लेदु, अंटे नार्मल रोजु वीडियो लागा रेडी मंचि रेडी अय्यि चेस्ते स्पेशल एंटक्क अनि चेप्पि अडुगुतुन्नारु. स्पेशल एं लेदु, जस्ट ई सारी चाला रोजुल नुंचि अनुकुंटुन्नानु कट्टुकुंदामनि. सो ई रोजु कट्टुकुन्नानु. बट ई रोजु पेद्द टास्क अन्नमाट नाकु. वंट चेसेटप्पुडु एंत मंचि चेर अदि कूडा लाइट कलर चेर కట్టుకుంటె నేను అసలు నీట్ గా అంటే అసలు బట్టలు కట్టుకోకుండా చేయలేననమాట. నైట్ వేసుకున్నాం అనుకోండి, చేతులు కడుకొని ఇలా ఇలా పెట్టేసుకొని ఇలా చేస్తుంటాను. సో అది టాస్క్ అయిపోతుంది నాకు ఈరోజు చేయరాదిన. సో ఈరోజు స్పెషల్స్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ అనమాట. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఈరోజు క్రాప్స్, మళ్ళీను చికెన్ కర్రీ క్రాప్స్ ఫ్రై లాగా. అంటే కొంచెం చికెన్ కర్రీ సారీ కట్టుకొని చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఇదిగో ఇక్కడ డైలాగ్ వచ్చేది. సో ప్రవి ప్రవి కత్తి చూసుకో, అది కత్తి చాలా జారుకుంది. రవి చూసుకోమని చెప్పు. నువ్వు ఫస్ట్ నువ్వేం చేస్తావు ప్రవి, చెదగొట్టేసి అప్పుడు నేను తీసుకున్నా. కొబ్బరి అన్నం చేద్దామని చెప్పి, అంటే కొబ్బరి పుల్లావ్, కోకోనట్ పులావ్ నేను చేసి చాలా రోజులు అయిపోతుంది. సో కోకోనట్ పులావ్ అండ్ చికెన్ కర్రీ క్రాబ్స్ కర్రీ అన్నమాట ఈరోజు. అంటే ఫ్రై అంటే బాగా కొంచెం డీప్ థిక్ గ్రేవీ లాగా ఉంటుంది చూసారా, మసాలా ముద్దలాగా ఉంటుంది. దానికి పీస్ కంటుకొని ఉంటుంది, అంటే గ్రేవీలో కూడా కనిపించదు, ఫ్రై డీప్ ఫ్రై లాగా ఉంటుంది అనమాట. సో అది చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మన చికెన్ కర్రీ అండ్ ఆల్సో క్రాబ్ కర్రీ రెండు కర్రీలు అయితే కలుపుకోవడానికి అంత బాగోదు. సో ఒకటి ఎప్పుడైనా నేను స్టార్టర్ ఒకటి చేస్తాను, ఒకటి కర్రీ ఒకటి ఫ్రై అలాగే చేస్తాను అనమాట. సో ఈరోజు క్రాబ్స్ కొంచెం దగ్గర మసాలాలా చేసేసి చికెన్ కర్రీలా చేద్దాము, ఎందుకంటే కోకోనట్ పులావ్ చేస్తున్నాను కాబట్టి కోకోనట్ పులావ్లోకి బాగుంటుందని. కోకోనట్ పులావ్ చాలా చాలా ఈజీ. ప్రవీణ్ వచ్చేసి ఇంట్లో రెండు కొబ్బరికాయలు ఉన్నాయి. సో ఆ రెండింటితోనే ఫస్ట్ మిల్క్ తీసుకొని ఆ తర్వాత ఓన్లీ ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ వేసేసి ఆ పులావ్లాగా చేసేయడమే. పెద్ద పెద్ద టాస్కే ఉండదు, చాలా సింపుల్. అది నీకు అది నువ్వు చేసేస్తున్నావు కదా, ఇంకా నాకు పెద్దగా టాస్క్ ఉండదు. సో తన కొబ్బరికాయ ముక్కలు అవి తను తీస్తారు. మాకేంటంటే షేర్ చేసుకుంటాం పనులు. అంటే నేను ఇలా రెడీ అయ్యి వచ్చేలోపు ప్రవీణ్ ఏం చేస్తారంటే, మా మేడ్ సామాన్లు తోముతుంది కదా, సో తను సామాన్లు తోమేసినవన్నీ ప్రవీణ్ ఎక్కడికక్కడ సర్దేస్తారు. సర్దేసి ఇలాంటి ఏమైనా ఆనియన్స్ చాప్ చేయడం కానీ, లేకపోతే ఇలాంటి కోకోనట్ ఏమైనా కట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ ప్రవీణ్ చేసేస్తారు. నేను వచ్చాక ఇలా మీతో ఇలా మాట్లాడేసి కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తానమాట. సో అది. అండ్ ఈరోజు నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అవి చేసేద్దాం. ఈరోజు నా సారీ, నేను అవుట్ఫిట్ డీటెయిల్స్ పెద్దగా అంటే ఇది నేను ముప్పన సిల్క్స్లో తీసా, అనకాపల్లి ముప్పన సిల్క్స్లో తీసాను, కార్తీక మాసంలో తీసాను అనమాట ఈ చీర. అండ్ అదేంటి నార్మల్గా ఏదో దేనికి ప్రవీణ్ అయ్యప్ప స్వామి బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు ఈ చీర బాగా నచ్చి తీసుకున్నాను. అప్పటి నుంచి కడదాం అని వస్తుందాం కానీ అస్సలు అవ్వట్లేదు. సో ఫైనల్లీ చీర అయితే నేను ఫోటోస్ యాడ్ చేస్తాను. డీటెయిల్స్ అయితే ఇవ్వలేను ఎందుకంటే లోకల్ స్టోర్లో కొన్నాను కాబట్టి. అండ్ నల్లపూసలు వచ్చేసి మీషోలో వచ్చి తెప్పించాను రీసెంట్గా, నిన్నే వచ్చాయి నల్లపూసలు. సో బాగున్నాయి కదా అని చెప్పేసి ఈరోజు పేర్ చేసేసా. మీషోది షాప్ విత్ మీ ఛానల్ ఉంది కదా కొత్త ఛానల్, ఎవరైనా చూడకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి. ఆ షాప్ విత్ మీ ఛానల్లో నేను జ్యువెలరీ ఇంకా ట్రై చేయలేదు మీషో నుంచి. సో అందువల్ల జ్యువెలరీ వీడియో చేద్దాం షాపింగ్ హాల్ అని చెప్పి కొన్ని జ్యువెలరీ పీసెస్ అనేవి తెప్పించాను. అందులో ఈ బ్లాక్ బిట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి, అఫోర్డబుల్ ఉన్నాయి. అండ్ అందుకే నేను రిటర్న్ పెట్టలేదు. సో నేను రేపైనా ఎల్లుటైనా జ్యువెలరీ వీడియో అనేది పెడతాను. సో ప్లీజ్ ఎవరైనా చూడకపోతే షాప్ విత్ మీ ఛానల్ని ప్లీజ్ చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. నా డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఆల్సో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఉంటుంది. సో అది. అండ్ దీనికి సెట్ ఇయర్ రింగ్స్ కూడా దీని పేరే వస్తున్నాయి అన్నమాట. సో ఇవి బాగున్నాయి, అసలు బరువు లేవు, చాలా తేలిగ్గా ఉన్నాయి. అండ్ ఇది కూడా చాలా క్లాసీ లుక్ ఇస్తుంది మనకు సారీస్ మీద, డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుంది అనుకుంటా. బట్ ఇదైతే సారీ మీద ఇలా వేసుకున్నా చాలా బాగుంది కదా సింపుల్గా. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి బేగం బజార్లో కుషాల్ బ్యాంగిల్స్కి వెళ్ళాను కదా రీసెంట్గా, వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకున్నాను. బ్యాంగిల్స్ చాలా చాలా బాగున్నాయి. నేను వాళ్ళది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అడ్రస్, అదిను ఒకసారి చెక్, అడ్రస్ కాదు వీడియో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో ఇది నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అవి. అయితే నేను ఇప్పుడు రెసిపీస్ మన రెసిపీస్లోకి వెళ్ళవదా. చికెన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ చెప్పు, క్రాబ్ అది చెప్పమని చెప్పట్లేదు. ఏం చూస్తున్నావు, ఏం చెప్దాం అనుకుంటున్నావు చెప్పు అంటున్నాను. అబ్బో ఏంటా దాంతో అయిపోద్దా వంట,
కాదు కొబ్బరికాయ ముక్కలు ఉల్లిపాయలు కోసేటప్పటికి అయిపోద్దా వంట? ఇంకా ఎంత ప్రాసెస్ ఉంటుంది? వంట చేయడంలో మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటి తెలుసా? చాప్ చేసుకుని అన్ని రెడీగా ఉంటే వంట ఈజీగా అయిపోతుంది. నువ్వు అన్ని రెడీగా ఉంచో, ఓన్లీ ఆనియన్స్ ఒకటే కట్ చేస్తావు. నువ్వు గుండెల మీద చేసుకుని చెప్పు. మళ్ళీ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అక్కడే చేస్తావు నువ్వు? అవును, మిగతావి ఎంత పడితే నేను వంట చేసుకుంటూ కట్ చేసుకుంటాను. కొబ్బరి అన్న ఉంటది టేస్ట్, క్రాబ్స్ కాదు చికెన్ కాదు నాన్ వెజ్ ఎందుకు వంచేది కొబ్బరి అన్న దగ్గర? ఎందుకంటే ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ క్లియర్ గా తెలుసు, చెప్పేస్తారు తెలుసా? ఎందుకంటే ప్రవీణ్ గారు కొబ్బరి కెమికల్ కట్ చేశారు కాబట్టి. కొబ్బరికాయలు నువ్వు కొట్టావునా? అబ్బా కవర్ చేసావు అంటే ఒక స్టార్ట్ చేసావు, అది నేను కొంచెం గ్యాస్ తీసేసరికి అది మళ్ళీ కవర్ చేసావు అన్నమాట. సో అది అండ్ ప్రవీణ్ జోకులు అయితే ఇలాగే ఉంటాయి. మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో తెలియదు కానీ నాకు బాగా 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 బోర్ పడతాయి అనమాట జోకులు. అయ్యే జోకులు అయ్యి ఏంటంటారు, ఆటో పంచ్కి ఆటో పంచ్కి ఆటో పంచులు అనమాట ప్రవీణ్వి. సో అది అండ్ ఈరోజు అయితే నాకు టాస్క్ ఈ కుకింగ్ అది అయిపోయిన తర్వాత నేను గ్రాసరీస్ అవి స్టోర్ చేయాలి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా, మెయిన్ ఫ్రూట్స్ నేను ఆర్డర్ చేసుకోవాలి. అది వచ్చేసి నేను ఈసారి స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రీజన్ ఏంటని చెప్తా, స్విగ్గీ ఇన్స్టామార్ట్లో మనకి మెగా సేవింగ్స్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో నార్మల్ క్వాలిటీవి మంచి క్వాలిటీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనకి మంచి ధరకి వస్తాయన్నమాట. కొంచెం లోయెస్ట్ ప్రైజెస్కి మనకి ఈ సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు చక్క ఇందులో ఆర్డర్ చేసుకుంటే. సో అవి నేను ఆర్డర్ చేసినాక నేను మీకు ఎలా వచ్చాయి ఏంటనేది షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను ఆర్డర్ చేస్తాను. మాక్సిమం కొన్ని వెజిటబుల్స్ అయితే లేవు ఇంట్లోని, రేపు నుంచి మళ్ళీ వర్కింగ్ డే స్టార్ట్ కాబట్టి వెజిటబుల్స్ అనేవి కావాలి. వెళ్ళలేక చక్కగా ఇంట్లో ఉండి ఆర్డర్ చేసుకుంటే బెటర్ కదా. దానికి తోడు ఇలాంటి సేవింగ్స్ ఫెస్టివల్ ఏమైనా ఉంటే ఇంకా మంచిది కదా. సో స్విగ్గీ ఇన్స్టామార్ట్ అనేది ఈరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నా. వచ్చిన తర్వాత నేను మీకు షేర్ చేస్తాను ఎలా వచ్చాయి ఏంటి అనేది. సో అది అండ్ ఈరోజు అయితే మొత్తం అవి ఫిల్ చేసుకోవాలి నేను. అవి వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఎండ్ ఆఫ్ ది డే నేను మళ్ళీ కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు మళ్ళీ సోమవారం పూజ చేసుకుంటాం. ఇవన్నీ లాస్ట్ సండే గుర్తుందా మీకు, లాస్ట్ సండే నేను మీకు షేర్ చేశాను ఎలా అయితే నేను వంట అంతా అయిపోయిన తర్వాత ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది మొత్తం అంతా షేర్ చేసాను. అంటే నేను చేస్తున్నట్టు చూపించలేదు, చిన్న చిన్న క్లిప్స్ అలా యాడ్ చేసాను. ఎందుకంటే నేను వంట చేసింది షేర్ చేసి, మళ్ళీ నేను రెడీ అయింది షేర్ చేసి, మళ్ళీ క్లీనింగ్ కూడా షేర్ చేస్తే నాకు తెలిసి ఒక 2-3 అవర్స్ వ్లాగ్ అయిపోద్ది. నేను ఎంత ట్రిమ్ చేస్తున్నా సరే. సో అది అది మనమైతే వంట అనేది స్టార్ట్ చేసేద్దాము. ప్రవీణ్ ఎంత బే వంట స్టార్ట్ చేస్తానా, ఎంత బే వెళ్ళి పడుకుందామా అని చెప్పేసి ఉంటారనమాట. నేను వంట చేసినంతసేపు తనకు రెస్ట్ పీరియడ్ అనమాట. ఇప్పుడు నాకు కొంచెం హెల్ప్ చేసి వెళ్ళిపోతారు కదా రెస్టింగ్ పీరియడ్. ఇంకా మళ్ళీ భోజనం చేసిన తర్వాత మళ్ళీ తనకు ఎదుగు వర్క్ ఉంటుంది. ఏదో బయటకు వెళ్ళడమో లేదంటే ఫ్రెండ్స్తో ఇదవ్వడమో లేకపోతే ఇంకా బోల్డన్ని ఇంకా క్రికెట్ మ్యాచ్ చూడడమో ఇలాంటి ఓటీటీలో కొత్త మూవీ ఏమైనా చూడడమో ఇలాంటివి చేస్తారు. సో అది బట్ అది ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. మనమైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను మిక్సీ జార్లో చికెన్ కర్రీ కోసం పేస్ట్ చేసుకుంటాను, మసాలా పేస్ట్. దానికోసం వచ్చేసి కొంచెం జీలకర్ర, కొంచెం కొబ్బరికాయ ముక్కలు, ఉల్లిపాయలు, ఇవన్నీ ఏంటంటే చికెన్ కర్రీ చేసుకుంటాం కదా అది కొంచెం నాటుకోడి స్టైల్ ఉండడం కోసం నేను కొంచెం కొబ్బరికాయ ముక్కలు వేస్తున్నాను. నాటుకోడి కాదు, నేను మేము ఈరోజు తెప్పించుకున్నది బాయిలర్రే. బట్ బాయిలర్కి నాటుకోడి స్టైల్ కొంచెం తెస్తే బాగుంటుంది, ఇలా కొబ్బరి పులావ్లోకి ఇలా ఈ టైప్ బాగుంటుంది కదా అని చెప్పి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, కొంచెం కాజు, ఉప్పు అండ్ కొబ్బరికాయ ముక్కలు వేసేసి మిక్సీలాగా ఇలా పేస్ట్ వేసేసుకోండి. ఇందులో మీరు టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను టమాటో ముక్కలు వేస్ట్ చేసేద్దాంలే అని చెప్పి నేను ఇంక టమాటో వేయలేదు ఇందులో. ఇలా పేస్ట్ చేసుకుంటే మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది అండ్ ఆల్సో మనం జీడిపప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం థిక్, అంటే కొంచెం అదేంటంటే రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ లాగా వస్తుంది అనమాట. మమ్మీ ఇది చేస్తుంది, జీడిపప్పు ఇది మమ్మీ అయితే జస్ట్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి అల్లం వెల్లుల్లి వేయలేదు. అల్లం వెల్లుల్లి, జీలకర్ర, కొబ్బరికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి పేస్ట్ చేస్తుంది మమ్మీ అయితే. నాటుకోడి నార్మల్ ఒరిజినల్ నాటుకోడికి అయితే అలా చేస్తుంది మమ్మీ.
చాలా బాగుంటుంది. ఆ తర్వాత పేస్ట్ వేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, అండ్ ఇప్పుడు మనం కొబ్బరిపాలు తీసేసుకుందాం. కొబ్బరిపాలు కోసం నేను కొబ్బరికాయ ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి కొంచెం వాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకున్నా. ఇది కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ చేసేసుకుందాం. మిక్సీ చేసేసి అది వడకట్టుకొని పిండితే కొబ్బరి పాలు అనేవి వస్తాయన్నమాట. సో ఆ పాలు యూజ్ చేసి మనం కోకోనట్ పిల్ల, కోకోనట్ పిల్ల నేను ఎప్పుడో ఒకసారి చేశాను, ఈ మధ్యకాలంలో అసలు చేయలేదు. బాగుంటుంది అంటే బిర్యానీ ఏ ప్రతిసారి తినాలా బిర్యానీ అని బోర్ కొట్టిన వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది మీకు. కోకోనట్ పులావ్ అయితే కొబ్బరి అన్నం అంటాం మనం మేమైతే. అండ్ ఇది ఈజీ, సింపుల్, చాలా ఈజీ అని. మీరు టమాటో రైస్ ఇలాంటివి చేసినప్పుడు ఎంత ఈజీయో ఇది కూడా అంతే ఈజీ. సో ఇలా ఒక గిన్నె తీసుకొని వడకట్టేసుకుంటున్నాను. వడకట్టేసుకొని ఆ పల్పు నేను ఒక 2-3 సార్లు మిక్సీ చేసుకుంటా, ఎందుకంటే కొబ్బరి పాలు మనం ఎంత తీస్తున్నా సరే కొబ్బరి పాలు ఏమైనా వస్తాయన్నమాట. అండ్ ఈ కొబ్బరి పాలు మనకి హెయిర్కి చాలా 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 మంచిది. నేను ఎప్పుడు కొబ్బరి అన్నం చేసినా నేను మీకు ఈ టిప్ అనేది కంపల్సరీ చెప్తాను. నేనైతే ఇప్పుడు అప్లై చేయట్లేదు కానీ కొబ్బరిపాలు మన హెయిర్కి చాలా మంచిది. జస్ట్ ఏం లేదు, ఈ కొబ్బరిపాలు కొంచెం తీసుకొని మన స్కాల్ప్కి కొంచెం హెయిర్కి అలాగా అప్లై చేసేసుకొని కాసేపు అయినాక వాష్ చేసేసుకోవచ్చు. చాలా బాగా ప్రమోట్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని. ఈసారి అయితే నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, ప్రతిసారి ఇంకా నేను అది యూజ్ చేయను అన్నమాట. అండ్ ఇప్పుడు ఇలా మొత్తం అంటే రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా నేనైతే ఇప్పుడు అప్లై చేసుకోను. మీరు ట్రై చేయండి ఎప్పుడైనా ఇలాంటివి చేసేటప్పుడు. అండ్ మీరు కావాలనుకుంటే ఆ పల్ప్ ఉంటుంది కదా, ఆ పల్పు కూడా పడేయకుండా దాంతో మీరు కొంచెం బెల్లం అది వేసుకొని కొబ్బరి ఉండల్లా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. మీరు ఇంకా అది పల్ప్ కూడా పడేయకుండా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ అనేది హ్యాక్ అయింది కదా, హ్యాక్ నాకు మొన్న నైట్ 2 గంటలకి హ్యాక్ అయింది. ఈ వీడియో నిన్న మొన్నటిది కాదు, సండే వ్లాగ్ ఇది, అంటే పోయిన సండే వ్లాగ్ ఈరోజు అప్డేట్ చేస్తున్నా. ఎందుకంటే నాకు మండే మార్నింగ్ 2 గంటలకల్లా నా ఛానల్ హ్యాక్ అయింది. నా టెన్షన్ చూడాలి అసలు. నేను చేద్దాం అనుకున్న వీడియో హ్యాక్ మీద ఎలా వచ్చింది ఛానల్ మీద కూడా చేస్తాను, కాకపోతే ఇది ఆల్రెడీ షూట్ చేశాను కదా అని ఇది అప్డేట్ చేస్తున్నా. ఎంత టెన్షన్ పడ్డానంటే సీరియస్లీ, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్ అనేది రన్ చేస్తున్నా, నాకు ఇంకా కాలు చేతులు ఆడలేదు అసలు. నేను సీరియస్లీ నాకు హెల్ప్ చేశారు వాళ్ళకి, వాళ్ళ గురించి నేను కంపల్సరీ చెప్తాను నేను హ్యాక్ ఎలా అయింది ఏంటనేది నేను షూట్ చేసినప్పుడు. అండ్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, మీరు అది చేయకుండా ఉండడానికి, అండ్ వన్స్ హ్యాక్ అయిన తర్వాత నేను తీసుకున్న స్టెప్స్ ఏంటి, ఇంత తొందరగా ఎలా వచ్చింది ఛానల్ అనేది కూడా నేను వీడియో షూట్ చేస్తాను. సో హెల్ప్ అవుతుంది సీరియస్లీ, నాలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నేను వెతికాను కూడా చాలా వరకు, మనం ఏం చేయడానికి లేదు అందులో. సో వన్స్ ఇలాగా ఏదైనా వీడియోలు అవి చూస్తాం కదా, సో ఆ వీడియో అందరికీ యూజ్ అవ్వాలని వీడియో అయితే షూట్ చేస్తా. నేను అడిగారు హ్యాక్ అయింది కదా ఛానల్ కనిపించట్లేదు అని చాలామంది నాకు పెట్టారు మెసేజ్, బట్ నాకు అసలు అర్థం కాలేదు. 2 రోజులు అసలు ఇంట్లో వంట లేదు, తిండి లేదు, మిట్టుకేమో ఫీవర్ వచ్చేసింది, అన్నీ ఒకసారి వచ్చేసినట్టు వచ్చిందనమాట. మిట్టుకేమో సాటర్డే సండే నైట్ నుంచి వాడికి ఫీవరు, అర్ధరాత్రి అయ్యేసరికి ఇది ఈ న్యూస్ ఒకటి. చాలా చాలా టెన్షన్ పడిపోయామన్నమాట. సో అది దేవుడి దయ వల్ల నేను చాలా 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 లక్కీ ఫీల్ అవుతాను. నిజంగా దేవుడి దయ వల్ల ఛానల్ అనేది వెనక్కి వచ్చింది, చాలా చాలా బాగా అనిపించింది అనమాట. సో దాని గురించి మనం వీడియో తర్వాత చేద్దాము. సో ఇప్పుడైతే సూపర్ హ్యాపీలాగా ఉన్నానమాట నేను, చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అది మీకు అర్థమయ్యే ఉంటుంది, నా టెన్షన్ నా హ్యాపీనెస్ రెండు అర్థమయ్యే ఉంటాయి మీకు. సో అది. అండ్ ఈ రెసిపీలోకి వచ్చేస్తే నేను చికెన్ కర్రీ కోసం పాన్ పెట్టేసుకున్నాను, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి మగ్గిస్తున్నానమాట చాలాసేపు. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి కోకోనట్ పుల్లావ్ కోసం పాన్ పెట్టేసుకున్నా, కుక్కర్ పెట్టేసుకున్నా. ఇందులో కూడా ఆయిల్ వేసేసి ఫస్ట్ మీరు గరం మసాలా సామాన్లు వేసుకోవాలి. నేను ఈరోజు కొంచెం మర్చిపోయి గరం మసాలా సామాన్లు తర్వాత వేశాను. గరం మసాలా సామాన్లు అంటే మీరు బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, లవంగాలు, జాపత్రి, మళ్ళీ నువ్వు దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసేసుకోవాలి ఫస్ట్. నేను ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ అల్లం వేసా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు ఇందులో, టేస్ట్ అస్సలు బాగోదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. జస్ట్ అల్లము ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అల్లము, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, గరం మసాలా సామాన్లు, కొబ్బరిపాలు, రైస్, సాల్ట్, అంతే. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఇంకేం కూడా ఉండవు. చాలా చాలా సింపుల్, చాలా ఈజీ. మీరు ఎంత కొబ్బరిపాలు మీరు ఎంత థిక్గా తీసుకుంటే అంత థిక్గా అంత ముద్ద ముద్దగా వస్తుంది అన్నమాట ఇది కొబ్బరిపాలు.
అండ్ ఇందుకు రైస్ వచ్చేసి మీరు ఒక గ్లాస్ రైస్ వేసుకుంటే రెండు గ్లాసులు కొబ్బరి పాలు వేసుకోవాలి. అంటే మీరు నార్మల్ బిర్యానీకి 1:2 రేషియో ఎలా అయితే వేసుకుంటారో అలాగే మీరు వేసుకోవాలన్నమాట కొబ్బరి పాలు కూడా వాటర్ యాడ్ చేసినట్టే. అండ్ ఇంకా ఎక్స్ట్రా వేసినా సరే ముద్దగా అయిపోతుంది. నేను చెప్పింది సాంబసరి రైస్ అంటే మనం నార్మల్ రైస్ తింటాం కదా ఆ రైస్ అయితే చెప్తున్నా. ఈ బాస్మతి రైస్ మీకు అంత బాగోదు ఆర్ చిట్టి ముత్యాల రైస్ కూడా మీకు అంత బాగోదు, నార్మల్ రైస్ అయితేనే బాగుంటుంది. లేదా మీరు బాస్మతి రైస్ ట్రై చేయాలనుకుంటే ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ కొబ్బరి పాలు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక నార్మల్ మా ఇంట్లో రైస్ రెగ్యులర్గా తినే రైస్ కాబట్టి సాంబసరి రైస్ కాబట్టి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగా 1/2 గ్లాస్ వేసుకుంటే ఒక ఫుల్ గ్లాస్ పాలు, 1.5 గ్లాస్ రైస్కి ఇప్పుడు నేను 3 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు యాడ్ చేసుకొని చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను గరం మసాలా మర్చిపోయాను కదా, మళ్ళీ ఆ తర్వాత యాడ్ చేస్తున్నాను అనమాట గరం మసాలా. మళ్ళీ బుక్ అది జ్యూస్ ఇవన్నీ చేసి మళ్ళీ యాడ్ చేస్తున్నాను. కొంచెం మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు అండ్ ఇలాచీ ఇవన్నీ వేసేసుకుంటున్నా. ఇలాచీ అండ్ ఆల్సో మిరియాలు అనేవి చాలా బాగుంటాయి తెలుసా, మంచి ఫ్రేగ్రెన్స్ అనే వస్తాయి రెండు ఇంగ్రీడియంట్స్. మిగతావి ఇస్తాయి కానీ నాకెందుకు ఇలాచీ మళ్ళీను మిరియాలు చాలా మంచి ఫ్లేవర్ వస్తాయి అనిపిస్తుంది. సో ఆ రెండు కంపల్సరీ యూజ్ చేస్తాను నేను. అండ్ ఇక రైస్ కొంచెం వేసేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కొంచెం ఉంచుతున్నాను. ఆ తర్వాత కొబ్బరిపాలు వేసేసుకుంటున్నాను. కొబ్బరిపాలు ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా ఒక గిన్నెలో, అది ఇలా వేసేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా మొత్తం 3 గ్లాసులు వేసాను. కొంచెం పాలు ఎక్స్ట్రా వేసాను, ఇంత అంటే చిన్నది కొంచెం ఎక్స్ట్రా వేసాను అంతే, కొంచెం ముద్దగా ఉంటుంది కదా అని. అండ్ ఈలోపు మనది ఇక్కడ కొంచెం మాడిపోతున్నట్టుగా స్టార్ట్ అయింది. సో ఇప్పుడే నేను కొంచెం మగ్గిపోయింది కదా, ఆ తర్వాత నేను ఇవి ఈ పేస్ట్ వేసేస్తున్నాను. అండ్ ఇది ఇండస్ వ్యాలీ కుక్కర్ అనమాట నేను యూజ్ చేస్తున్నది అయితే. అండ్ నేను మీకు తెలుసు కదా ఇండస్ వ్యాలీ బ్రాండ్ నేను పెద్ద ఫ్యాన్ అని చెప్పి అది యూజ్ చేస్తున్నాను కుక్కర్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి పసుపు యాడ్ చేస్తున్నా. ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేస్తాను. పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ ఇవన్నీ కొంచెం గరం మసాలా సామాన్లు అవి ఉంటాయి కదా. రెడ్ చిల్లీ పౌడర్ నార్మల్ ఇంట్లో ఆడించిన కారము, ఇవన్నీ మసాలా పౌడర్స్ అన్నీ మీరు ఇక్కడే యాడ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా చాలాసేపు మగ్గి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను నేను. యాడ్ చేసి చాలాసేపు మగ్గిస్తున్నాను. మగ్గించిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత చికెన్ యాడ్ చేసేసుకుందాం. 1/2 కేజీ చికెన్ అనమాట ఇది. 1/2 కేజీ చికెన్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది కదా చికెన్లోంచి, వాటర్ రావడం స్టార్ట్ అయ్యేంత వరకు కొంచెం అలా మగ్గిద్దాం. ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా. పచ్చివాసన పోయిన తర్వాత పెరుగు అండ్ మిగతా మసాలా సామాన్లు ఏమైనా ఉంటే మసాలా పౌడర్స్ అవన్నీ యాడ్ చేసేసుకొని ఇంకా వాటర్ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాము. కొంచెం వాటర్ వేసేసుకొని అంతే చికెన్ కర్రీ. మెయిన్ ఆ పేస్ట్ అనేది ఏదైతే ఉందో అది కొంచెం మనకి మంచి గ్రేవీని ఇస్తుంది అన్నమాట. మీరు ఇది రాగి సంగటి ఉంటుంది కదా, రాగి సంగటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ కావాలి, రాగి సంగటితో మనకి గ్రేవీ అనేది ఎక్కువ కావాలి కదా. సో అప్పుడు కూడా ఇలాంటి గ్రేవీ యూజ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. సేమ్ ఇదే రెసిపీ మీరు ట్రై చేసి రాగి సంగటితో తిన్నా సరే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక బౌల్లోకి పెరుగు తీసుకొని కొంచెం అది అదే కొంచెం బాగా పేస్ట్ అయ్యేలాగా కలిపేసుకొని వేసేసుకుంటున్నాను పెరుగు. కొంచెం చికెన్ అనేది ఉడుకుతుంది కదా పెరుగు వేస్తే అందుకని. అండ్ నేనైతే మటన్ చాలా ఒక ఇద్దరు అడిగారు నన్ను ఇన్స్టాగ్రామ్లో, మటన్ కర్రీ మీరు ఎందుకు చేయరు ఎక్కువ, చికెన్ ఎందుకు చేస్తారంటే. మటన్ బేసిక్గా నేను మిట్టు తినము, ఫస్ట్ నుంచి తినము అసలు. అంటే నేను తిన్న కాబట్టి మిట్టు కూడా తిండు. మళ్ళీ ప్రవీణ్ తింటారు, ప్రవీణ్ చాలా ఇష్టం మటన్. బట్ ప్రవీణ్కి ఎప్పుడైతే కొంచెం హార్ట్ది కొంచెం వాల్వ్ అది అయింది కదా సర్జరీ, చిన్న సర్జరీ మినీ సర్జరీ లాగా, ఆ సర్జరీ అయినప్పటి నుంచి మటన్ ఎక్కువ తినొద్దన్నారు. సో అందువల్ల అప్పటి నుంచి కంప్లీట్ అవాయిడ్ చేసాం మటన్. నార్మల్గానే తినము, అసలు తెచ్చుకోము. బయటకు రెస్టారెంట్కి వెళ్తే ప్రవీణ్ మటన్ ఇన్ కేస్ కాంబో లాంటిది ఏమైనా ఉంటే మటన్ తీసుకుంటారు. బట్ ఇంకా ఆ తర్వాత నుంచి మటన్ పెద్దగా తినట్లేదు. తెచ్చుకుంటే కీమా తెచ్చుకుంటాం కానీ ఇంకా మటన్ కీమా కూడా నాకు మిట్టు పుట్టిన తర్వాత డెలివరీ అప్పుడు నాకు అలవాటైంది. కీమా కూడా పచ్చిమ భోజనాల్లో పెడతారు కదా అలాగనమాట. సో అది. అండ్ ఇక్కడైతే కుక్కర్ కూడా యాడ్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నా. ఆ తర్వాత ఇక్కడ క్రాబ్స్ కోసం అని చెప్పి కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర ఫస్ట్ మిక్సీ చేసేసుకుందాం. మిక్సీ చేసుకుని కొంచెం పౌడర్ అయిన తర్వాత పేస్ట్ కోసం అందులోనే
పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఫస్టే అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేస్తే ధనియాలు అవి అంత సరిగ్గా నల్లగవన్నమాట. అందువల్ల ఫస్ట్ అవి కొంచెం ఒక రెండు సార్లు తిప్పేసి ఆ తర్వాత అందులోనే ఉల్లిపాయలు టొమాటో పచ్చిమిరకాయలు వేసేసుకొని పేస్ట్ లాగా మసాలా పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి క్రాబ్స్. ఈరోజు అసలు క్రాబ్స్ తెస్తారన్నారు కానీ ఇన్ని క్రాబ్స్ అసలు ఎందుకు తెచ్చారో నాకు అస్సలు అర్థం కాలేదు. చాలా ఎక్కువ తెచ్చేశారు. ఎందుకు ఇన్నోటి అంటే సరేలే అని చెప్పేసి తెచ్చేసాను అంటే కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చానికి తెచ్చేసానంటే తక్కువ ప్రైస్కి వచ్చినా సరే తినాలి. నేనేమో తక్కువే కోసం అని చెప్పి నేను చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్ పెట్టుకున్న తర్వాత నేను వాష్ చేసుకున్నాను క్రాబ్స్ అవిని కవర్ అది ఓపెన్ చేసి. లేదంటే మసాలా పేస్ట్ ఇంకా ఎక్కువ పడుతుంది క్రాబ్స్కి. నేను తక్కువేమో అనుకుని ఇంత మసాలా పేస్ట్ చేసుకున్నాను దానికి తగ్గట్టు. ఇంకా నాకైతే ఫుల్ పిచ్చ కోపం వచ్చింది ఆ క్రాబ్స్ చూసేసరికి. ఎవరు తింటారు ఇన్నోటి మనద్దరం తినేస్తామా అని. దాని తోడు క్రాబ్స్ ఏంటంటే నోరు నొప్పి వస్తుంది బాగా తినడానికి. మనం ఎక్కువ తినలేము క్రాబ్స్. మహా అయితే ఒక రెండు మూడు తినగలం కానీ అంత ఎక్కువ తినలేము. ఎక్కువ మంది ఉంటే అయిపోతాయేమో కానీ చాలా ఎక్కువ తెచ్చారు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయిల్లోని కరివేపాకు అండ్ ఇందాక చేసుకున్న మసాలా పేస్ట్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం బాగా మగ్గిస్తున్నాను. మగ్గించిన తర్వాత రెడ్ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు అండ్ కొరియాండర్ పౌడరు, కొంచెం ధనియాల పౌడర్ కాదు జీలకర్ర పౌడరు, కొంచెం పెప్పరు అండ్ కొంచెం పసుపు ఇవన్నీ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నా. అండ్ ఇది ఇంత చిన్నది అన్ని క్రాబ్స్కి సరిపోదు కాబట్టి నేను మళ్ళీ ప్యాన్ షిఫ్ట్ చేశాను. నేను అంత మళ్ళీ షిఫ్ట్ చేసుకొని అంత ఇదిగా చేయాలంటే చిరాకు వస్తుంది అనమాట. ఎందులో స్టార్ట్ చేసా అందులోనే మొత్తం కర్రీ చేయాలంటే బాగుంటుంది కానీ మళ్ళీ ఒక దాంట్లో షిఫ్ట్ చేసి మళ్ళీ ఇంకో దాంట్లోకి షిఫ్ట్ చేసి అంటే అది చాలా గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అందువల్ల మళ్ళీ ఇంక చేసేది ఏం లేదు ఎందుకంటే అన్ని క్రాబ్స్ ఇందు ఈ ప్యాన్లో అయితే సరిపోవు. ఒక 4-5 క్రాబ్స్ అయితే ఇందులో సరిపోతాయి కానీ. సో చూసారా ఎన్ని క్రాబ్స్.
మ్యాక్సిమం ఇవన్నీ కూడా తినరు. నేనైతే ఒక రెండు వరకు తినగలనేమో, అంతకుమించి నేను కూడా తినలేను. మెయిన్ ప్రవీణ్ గోజు అనమాట, బాగా తనకి బాగా తినాలనిపించి బాగా క్రేవింగ్స్ అనిపించి తీసుకొచ్చారు. అండ్ మసాలా పేస్ట్ కూడా అస్సలు సరిపోలేదు. మసాలా పేస్ట్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. బట్ ఇంకా నేను మసాలా పేస్ట్ మళ్ళీ చేసి మళ్ళీ అది పచ్చివాసన పోతుందో లేదో, మళ్ళీ ఇది కంప్లీట్ డిఫరెంట్ అయిపోతుంది అని చెప్పి ఇంక నేను మసాలా పేస్ట్ ఏం వేయలేదు. నార్మల్గా ఇన్ని క్రాప్స్కి అయితే ఇంకొంచెం నేను చేసిన మసాలా పేస్ట్కి ఇంకొంచెం అంటే నేను ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలి మసాలా పేస్ట్, బట్ ఇంకేం చేయలేదు. ఇంకా ఇది దీంతో ఇలా సరిపెట్టేస్తాను అనమాట. ప్రవీణ్ అంటున్నారు మసాలా సరిపోదేమో అది ఇది అని. నేను ఒక గజరు గజర అనమాట, ఇంక నాకు కోపం వచ్చేసింది బాగా. మళ్ళీ ఇప్పుడు అది పచ్చివాసన పోయేంతవరకు మళ్ళీ చెయ్యాలి, ఎలాగైతుంది కంప్లీట్ పచ్చి పచ్చిగా ఉంటుంది మొత్తం అంతా, అస్సలు బాగోదు టేస్ట్. అది మొత్తం మొదటికే మోస వస్తుంది అని చెప్పిన తర్వాత సరేలే నేను నచ్చింది చేయి కోపడక అని చెప్పేసి ప్రవీణ్ అన్నారు. ఎందుకో ఎక్కువ రాసి చూసినంతసేపు చాలా కోపం వచ్చింది అనమాట. ఎందుకో చెప్పాను కదా నాకు చాలా కోపం ఎక్కువ. బేసికల్లీ నేను మీతో ఎప్పుడు కనిపించలేదు కానీ అలా చాలా కోపం ఎక్కువ నాకు. కెమెరా ముందు అలా కనిపిస్తాను కానీ పిచ్చ కోపం వస్తుంది నాకు. బట్ వెంటనే తగ్గిపోతుంది వెంటనే. అప్పటికప్పుడు షార్ట్ టెంపర్ అంటారు చూసారా, ఆ టైప్ అనమాట. అండ్ ఇక్కడ కొంచెం గరం మసాలా అండ్ రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇలా కొంచెం బాయిల్ చేసుకొని వాటర్ దాని నుంచి వాళ్ళు క్రాప్స్ నుంచి కూడా కొంచెం వాటర్ అనేది వస్తుంది కాబట్టి చాలా వరకు ఇలా ఉంచేసుకొని దగ్గర అయ్యేంత వరకు ఉంచుకొని మసాలా దానికి అంటుకునేటట్టు అంతవరకు మగ్గించుకున్నాను. మగ్గించుకున్న తర్వాత ఇంకా దీన్ని చేయడమే, కొత్తిమీర అది యాడ్ చేసేసుకొని అండ్ క్రాప్స్ అయితే ఇది క్రాప్స్ ఇంకా అంతకుమించి మనం చేయడానికి ఏమి ఉండదు. ఏదో చేస్తే కొంచెం మసాలా పేస్ట్ అవి చేసుకొని చేసుకోవాలి, లేదంటే కొంచెం గ్రేవీ టైప్ థిక్ గ్రేవీ టైప్ చేసేసుకోవాలి అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. సో అది ఈరోజు రెసిపీ. అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ప్లేటింగ్ అది కూడా చూపిస్తాను, కొబ్బరి రైస్ కొబ్బరి అన్నం అది ఎలా వచ్చింది ఏంటనేది కూడా షేర్ చేస్తాను. నాకు ఈ క్రాప్సే చాలా టైం పట్టేసాయి అసలు. ఆ తర్వాత ఈ చికెన్ కూడా అయిపోయింది కదా కుక్కర్ తీసేసిన తర్వాత, ఇంకొంచెం వాటర్ ఎక్సెస్ వాటర్ అంటే మనం కొంచెం మగ్గించుకుంటాం కదా, అలా మగ్గించేస్తున్నాను. అండ్ ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం మసాలాలు అవి యాడ్ చేస్తాను. ఇంక చేసేదేం లేదు కదా, అలా యాడ్ చేస్తూనే ఉన్నాను ఇందులోని. ఎందుకో ఇది అంత సక్సెస్ఫుల్గా అయితే రాలేదు. బట్ నేను చేసిన పేస్ట్ మసాలా పేస్ట్ నా క్వాంటిటీ ఎక్కువైంది కానీ పేస్ట్ అది అంత సేమే. మీరు ట్రై చేయాలనుకుంటే మిక్సీ జీలకర్ర అండ్ అదేంటి ధనియాలు ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిరపకాయలు పేస్ట్ లాగా చేసేసుకొని మగ్గించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది చూసారా వాటర్ అంతా ఇంకిపోయినాయి. ఇంకొంచెం ఇంకా వాటర్ కొంచెం ఉడుకుతుంది చూసారా, అది కూడా అయిపోయిన తర్వాత బాగా కలిపేసుకోవడమే. అండ్ ఇది చికెన్ కర్రీ, కొంచెం వాటర్ ఎక్సెస్ వాటర్ ఉంది కదా అని చెప్పి నేను ఇంకా మగ్గిస్తున్నాను అనమాట. అది నేను ఏం చేస్తా కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసేసుకుంటాను, అక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. మీరు చికెన్లోని ఏదైనా ఈ వాటర్ అంత ఎక్కువ వేయకుండా కుక్కర్ పెట్టుకుంటేనే బెటర్, కొంచెం థిక్ గ్రేవీలా వస్తుంది. ఆ తర్వాత ఇది కొబ్బరి పులావు సూపర్ వచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇది వేడి కూడా చేయదు కొబ్బరి పులావు. మీకు బిర్యానీ అవి కొంచెం మంటగా ఉండి వేడి చేస్తుంది చూసారా, అలా కూడా అలా ఏం వేడి ఏం చేయదు కొబ్బరి పులావు కాబట్టి. నార్మల్ వెజ్ బిర్యానీ ఇదే ఇలాగే వెజ్ బిర్యానీ కూడా చేసుకుంటాం, బట్ అది కొంచెం వేడి చేస్తుంది మనకి, మంటగా ఉంటుంది అన్నమాట, కొంచెం మసాలా ఇది కదా. అండ్ ఇక్కడ ప్లేటింగ్ అనేది చేసేద్దాం ఈరోజు ప్రతిసారి ఇలాగే కొబ్బరి పులావ్. అండ్ నేను ఆ బౌల్తో ఏదైతే తీసుకున్నానో ఆ బౌల్లోనే చికెన్ కర్రీ కూడా వేసుకుంటున్నాను. చికెన్ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా బాయిల్ అయింది, సూపర్ ఉంది రెసిపీ. అయితే నాకు బాగా నచ్చింది టేస్ట్. అయితే లాస్ట్ సండే ఇది వ్లాగ్ అండ్ ఈరోజు వీడియో అయితే ఇది. మీకు ఎలా అనిపించింది అని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇన్ కేస్ కొబ్బరి పులావ్ కానీ చికెన్ కర్రీ లేదంటే క్రాబ్ ఏమైనా ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అసలు మర్చిపోద్దు, నాకు చాలా బాగా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైమ్ నాకు ఇంకా ఏమైనా మంచిగా కుక్ చేయాలని ఇంకా కొంచెం పుష్ అంటే కొంచెం ఎంకరేజ్మెంట్గా దొరుకుతుంది అనమాట. సో అది ప్లేటింగ్ ఎలా ఉందనేది కూడా చెప్పండి, ఈ సండే ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.